నమస్కారం. టెన్షన్ 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 ఎవరికైనా టెన్షన్? రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ లేదు. టెన్షన్ ఉన్నది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి చొక్కా దొరికితే చొక్కా పట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి లాగేసి చంద్రబాబుని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనుకున్నటువంటి చంద్రజ్యోతి రంకు బొంకు రాధాకృష్ణకి, ఆనాడు డ్రామాజీరావుకి, మహావంశ వృక్షానికి, వంకాయల కృష్ణకి, బ్యాంకుల కొట్టి బ్యాంకు సొమ్ము దోచుకుని ప్రజా సొమ్ము దోచుకుని కట్టకుండా ఎగ్గొట్టినటువంటి ఆర్ఆర్ఆర్ కి, ముద్దులు పెళ్లాల ముగ్గురు ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు పవన్ కళ్యాణికి, విశాఖ రాజధానిగా వద్దు బీచ్ ఫెస్టివల్ చేద్దాం బిక్ని ఫెస్టివల్ చేద్దాం అక్కడ అన్నటువంటి చిన్నబాబుకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్కాముల్లో కూరుకుపోయి ప్రజాసొమ్ము దోచుకుని దాచుకున్న చంద్రబాబుకి, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న 17A ఏమో తీర్పులు వస్తాయా, ఎప్పుడు విచారణ మొదలై మళ్లీ జైలుకి వెళ్లాల్సి వస్తుందా అని టెన్షన్ లో ఉన్నటువంటి బాబు గారికి, అమరావతి రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండే పొలాలు తీసుకుని బీనామీలకి ధారాదత్తం చేసినటువంటి బాబు గారికి, ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి పచ్చ పార్టీ నాయకులకి, వాళ్ళకి టెన్షన్, రాష్ట్ర ప్రజలకి టెన్షన్ లేదు. వాళ్ళు చక్కగా ఓటేశారు, ప్రశాంత వాతావరణంలో వేశారు. బాబు గారు రెచ్చగొట్టిన చోట కొన్ని చోట్ల రెచ్చిపోయి విధ్వంసకాండకి దిగారు, తప్పితే మిగిలిన రాష్ట్రం అంతా ప్రశాంత వాతావరణంలోనే ఓట్లు వేశారు. మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు కూడా. టెన్షన్ ఎవరికి? అధికారంలో లేని వాడికి, అధికారంలో రావడానికి టెన్షన్. అది బాబు అండ్ కోకి, బాబు అండ్ కంపెనీకి, బాబు అండ్ బేనామీలకి. అంతేకాని భారతదేశ చరిత్రలో నా వల్ల లబ్ధి పొందితేనే, ప్రభుత్వ పథకాలు అందితేనే, నేను సవ్యంగా పరిపాలించాను అనుకుంటేనే నాకు ఓటేయండి లేకపోతే వెయ్యకండి అని పాజిటివ్ ఓటు మీద పాజిటివ్ ఓటు. నేను సెఫాలజిస్టుని కాదు, నేను ఒక జర్నలిస్ట్ను మాత్రమే. వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ నేను అబద్ధాలు చెప్పడం మనకు రాదు. పాజిటివ్ ఓటు తోటి నా పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళు, 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చాను అటువంటి వాళ్ళు, 471,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, నాకు ఓటేయండి అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన, రాక్షస పాలన అని అసత్య ప్రచారం చేసినటువంటి చంద్రబాబుకి టెన్షన్ ఉంటుంది. చంద్రబాబు చేసిన అసత్యాన్ని గొట్టాల ద్వారా, మీడియా ద్వారా ప్రచారం చేసిన పచ్చ మందకుంటుంది టెన్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గాని, లీడర్లలో గాని, కార్యకర్తల్లో గాని టెన్షనే లేదు. గెలుస్తాము, అధికారంలోకి వస్తామన్న ధీమాతోటి ఉన్నారు వాళ్ళు. ఆ టెన్షన్ పడుతుంది వాళ్ళు. ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి, ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. అందరూ ఉండండి, రెడీగా ఉండండి. 6:00 6:30 1 టీవీ, 7:00 1 టీవీ, 7:30 ఇంకో టీవీ. ఎందుకు టెన్షన్? టెన్షన్ పడేవాళ్ళని టెన్షన్ పడనివ్వండి. మీరు మాత్రం ఎవరు టెన్షన్ పడకండి. 9వ తారీఖు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు, 2వసారి ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ మోటాముల్లి సర్దుకోవాల్సిందే. వాళ్ళు చేసిన అసత్యాలకి అడ్డుకట్ట పడినట్లే తలకాయ ఎగరేస్తూ, జుట్టు నిమురుకుంటూ, తొడలు కొట్టుకుంటూ, తాట తీస్తా, తోలు తీస్తా, చర్మం ఒలుస్తా అనేటువంటి సినీ నటులు గాని, సారీ సినీ నటులు అంటే అందరూ కాదు, ఆ నీచ నికృష్ట దౌర్భాగ్యులు చే లఫంగే రాజకీయాలు చేసేటువంటి కళామ తల్లి శిష్యులు, వాళ్ళకి టెన్షన్, జబర్దస్తు టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, జబర్దస్తు టెన్షన్. కుప్పంలో గెలుస్తానా ఓడిపోతానా అనే టెన్షన్ చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. నా పుత్రరత్న మంగళగిరిలో గెలుస్తాడా లేదనే టెన్షన్ చంద్రబాబుకు ఉంటుంది. నా బావమరిది గారు హిందూపూర్ లో బాలకృష్ణ గారు గెలుస్తాడా లేదా అన్న టెన్షన్ ఆయనకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా అన్న టెన్షన్ ఆయనకి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన తెలుసు, ఆయనే ఓడగొడతాడు, ఆయన పార్టీ వాళ్లే ఓడగొడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్లే ఓడగొడతారు పవన్ కళ్యాణ్ని. కనుక ఆయనకు అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం టెన్షనే లేదు. ఒకవేళ గెలిస్తే ఆయనకి ఏదో మంత్రి పదవో, ఇంకో పదవో, ఆ పదవో, ఈ పదవో ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఆయనకు అసలు ఆయన గురించి టెన్షనే లేదు. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబుకి టెన్షన్ లేదు. టెన్షన్ అల్ల తన పార్టీ గురించి, తన బీనామీల గురించి, తన పచ్చ మీడియా గురించే టెన్షన్ చంద్రబాబు. అది అది గుర్తు పెట్టుకోండి. నేను 3 సంవత్సరాల క్రితం 2020, 2021, 2022 లో కరోనా టైంలో కూడా చెప్పాను, కరోనా టైంలో కూడా చెప్పాను. నా పాత వీడియోలు చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని నేను 2021 నుంచి చెప్తూ వచ్చాను. నేను అదే మాట మీద నిలబడి ఉంటా. నేను వెనక్కి తగ్గేదే లేదు, అసత్యాలు చెప్పేదే లేదు, అసత్యాలు ప్రసారం చేసేదే లేదు, ప్రచారం చేసేది కూడా లేదు. తెలుగుదేశం పార్టీ దీన పరిస్థితుల్లో ఉందని వ్యాసాలు వ్యాసాలు వాళ్ళంతటా వాళ్లే రాసుకుంటున్నారు వాళ్ళ ముఖాలల్లో, అదే ఆ యాంకర్ల ముఖాలల్లో, అదే పచ్చ యాంకర్ల మొహాలల్లో కవళికలు మారిపోయినాయి. వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, చాలా హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావట్లేదు అని. ఎవరికీ లేనంత నెట్వర్క్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత నెట్వర్క్ లేదు, భారతీయ జనతా పార్టీకి అంత నెట్వర్క్ లేదు, పవన్ కళ్యాణ్కి అంత నెట్వర్క్ లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు అంత నెట్వర్క్ లేదు, తెలుగుదేశం పార్టీకి అంత నెట్వర్క్ ఉన్నది. గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. పచ్చ మీడియాకి ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఆఖరికి సందు లెవెలు, గొంతు లెవెలు, వీధి లెవెల్ వరకు కూడా వాళ్ళ విలేకరులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేసే సర్వేల కంటే వాడెవరో ఏదో కంపెనీ వాడు, అప్రచాణిక్య అనే కంపెనీ వాడు, సుబ్బారావు అనే కంపెనీ వాడు ఎవడో చెప్తే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు నమ్మాల్సింది వాళ్ళ విలేకరులు, వాళ్ళ దగ్గర జతబత్యాలు తీసుకుంటున్నటువంటి విలేకరులు చెప్తేనే వాళ్ళకి నిజమైన సమాచారం వస్తుంది కదా. నాకు తెలియగడుగుతా, చంద్రజ్యోతికి లేరా, ఆనాడుకి లేరా, వంశవృక్షానికి లేరా, హస్తం 5కి లేరా? అరే రే 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 రే, మర్చిపోయానే నేను ఇంకొతన్ని, శివశివ సాంబ శివశివ. ఆయనకు కూడా టెన్షనే, చంద్రబాబు అధికారంలోకి వస్తాడా రాడా, ఆయన తెలుగుదేశం అధికారంలోకి వస్తున్నా రాదా అనేది ఆయనకు కూడా టెన్షనే. వాళ్ళకి టెన్షన్, వాళ్ళకున్నంత నెట్వర్క్, బాబుకున్నంత నెట్వర్క్ ఎవరికి లేకపోయినా ప్రజాబలంతో, ప్రజల ఆశీస్సులతో, అవ్వతాతల ఆశీస్సులతో, అక్క చెల్లెళ్ళ ఆశీస్సులతో, అన్నదమ్ముల ఆశీస్సులతో, మేనమామల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సెఫాలజిస్టులు చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు. ఆ సర్వే రిపోర్ట్ వచ్చేసింది, ఈ సర్వే రిపోర్ట్ వచ్చేసింది, ఆ ఎగ్జిట్ పోల్ వచ్చేసింది, ఈ ఎగ్జాక్ట్ పోల్ వచ్చేసింది, అక్కడక్కడో కర్ణాటకలో చెప్పింది ఓకే అయింది, హిమాచల్ ప్రదేశ్ లో చెప్పింది తప్పు అయింది, లండన్ లో చెప్పింది ఓకే అయింది, అమెరికాలో చెప్పింది తప్పు అయింది. ఇది కాదు, ప్రజా తీర్పు ఇది సంవాట్ డిఫరెంట్. ప్రజలు ఓటు వేయడానికి 3 నెలలు 6 నెలలు ముందు డిసైడ్ అయ్యి ఉంటారు భారతదేశంలో. భారతదేశ ఓటర్లు 3 నెలలు 6 నెలలు ముందు డిసైడ్ అయిపోయి ఉంటారు. లాస్ట్ మినిట్ లో చివరి రోజు ప్రచారంలో తిరిగిపోయింది, అటు తిరిగిపోయింది, గాలి అటు మళ్ళీపోయింది, గాలి ఇటు మళ్ళీ, గాలి ఎటు మళ్ళదు. విశ్వవిఖ్యాతనాడు సార్వభౌమ నటి రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు లాగాను పెద్దవారు, రాజకీయ పండితుడు, ఉద్దండు అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగాను, ఆచార్య కృపలాని లాగాను, ఎస్కే పాటిల్ లాగాను, అతుల్య ఘోష్ లాగాను, జ్యోతి బసు గారి లాగాను, ఇందిరాగాంధీ లాగాను, కరుణానిధి గారి లాగాను, ఎంజి రామచంద్రన్ లాగాను, జయలలిత లాగాను ప్రజల్ని ఆకట్టుకుని చివరి రోజున మలుపు తిప్పేసేటువంటి ఉద్దండ రాజకీయ నాయకులు ప్రస్తుత చరిత్రలో లేరు. అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు, ప్రజల అసత్యాలని కొన్నిసార్లు నమ్ముతున్నారు, కొన్నిసార్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటువంటి జాబితా ఉన్న నాయకులు ప్రస్తుతం ఉన్నారు గనక ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు, ఆ నిర్ణయానికి తిరిగి లేదు, తిరుగు ఉండదు. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కోణం కేసులో, అవినీతి కేసులో 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండి చికిత్స చేయించుకోవడం కోసం మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎండనక వేసవి గాలుల్లో, వడగాలుల్లో తిరిగి తిరిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత అమెరికా వెళ్లిపోయి చికిత్స చేయించుకున్నారు. ఆ దేవుడు దైవాలు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని అనిపిస్తోంది. ఆయన హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారట, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించారట. ఆయన నోట్లో నుంచి సరిగ్గా మాట రావట్లేదుట, ఆయన సరిగ్గా ఉధృతంగా మాట్లాడలేకపోతున్నారట, ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తామనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేయలేకపోయారట, ఆయన ముఖ కవళికల్లో కూడా ఓడిపోతామనే భయం పట్టుకుందిట. మరి కారణాల వల్ల అసలే ఆరోగ్యం బాగుండలేదు ఆయనకి, కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, ఇంకా చాలా రకాల హాస్పిటల్ వాళ్ళు గతంలో హైకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో చాలా రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఆ వ్యాధులన్నిటికీ నయం చేయాలన్నారు.
మరి ఆయనకి ఏమన్నా ఇబ్బంది, టెన్షన్ టెన్షన్ తోటి ఆయన ఏమన్నా ఇబ్బంది పడి ఆసుపత్రి పాలవుతారేమో అని నాకు భయంగా ఉంది. ఆయన ఆసుపత్రి పాలు కాకుండా ఆయన ఆరోగ్యంగానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి యువకుడిని ఆశీర్వదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. జై హింద్.